రేపే మొట్టమొదటి కార్తీక గురువారం. గ్లాసుడు పసుపు నీళ్లతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి 10 లక్షల రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది. మీ జాతకం మారిపోతుంది, కోట్ల కుంభవర్షం కురుస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సిద్ధశాస్త్రంలో ఈ పరిహారం గురించి చెప్పారు. పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి. పసుపు చాలా మంచి పదార్థం, మంగళకరమైన పదార్థం కూడా. పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగువారు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి, ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు, అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పుయ్యటం వలన కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వలన ఇంట్లో గొడవలు రావు, చెడు సంబంధాలు మంచిగా మారుతాయి. పసుపును బొడ్డుపై పూయటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది. ఇలా మన సాంప్రదాయాల్లో పసుపు పెనవేసుకొని పోయింది. ఏ శుభకార్యం జరిగినా, పెళ్ళి జరిగినా, పండగ వచ్చినా, పబ్బం వచ్చినా పసుపును తెచ్చి వినియోగిస్తాము. పసుపును అందుకే అందరూ పరమ పవిత్ర పదార్థంగా చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైన పసుపుతో నీటిని కలిపి కార్తీక గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు దేవుడు ఎప్పుడు మనల్ని గమనిస్తాడు అని తెలిపే నీతి కథను విందాం. అనగనగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ గురుకులం ఉన్నది. అక్కడ యథావిధిగా రోజు మాధురి విద్యార్థులకు పాఠం బోధించారు గురువుగారు. అనంతం ప్రతి పిల్లవాడి చేతిలో ఒక అరటి పండు ఉంచుతూ, జాగ్రత్త, మీరందరూ మీ చేతిలోని మహిమగల ఈ అరటి పండ్లను ఎవరు చూడకుండా తినాలి అని నియమం పెట్టాడు. విద్యార్థులందరూ ఎవరికి తోచిన చోటుకు వారు వెళ్ళిపోయారు. ఒక విద్యార్థి తమ గదిలోని తలుపులన్నీ కూడా మూసివేసి అరటి పండును తినేశాడు. ఇంకో విద్యార్థి, రాత్రి వేళ చీకటి పడుతుంది కదా, అప్పుడు అందరి మధ్యలో తిన్నా సరే ఎవరికి కనబడదని ఊహ చేసుకున్నాడు. ఇంకొక విద్యార్థి, అడవిలో ఎవరుండరు కాబట్టి అడవికి వెళ్ళి తినాలని బయలుదేరాడు. మరొకడు చెట్ల పొదల మధ్యలో దూరి తినేశాడు. మరొకడు ఎత్తైన చెట్లు ఎక్కి అటి పండును కుటుక్కున మింగేశాడు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళకు తోచిన విధానంగా గురువుగారు చెప్పిన నియమానుసారంగా మొత్తానికి తమ అరటి పండును తినేసి సాయంత్రం గురు బోధ సమయంలో ప్రార్థన మందిరం వద్దకు వచ్చి హాజరయ్యారు. అప్పుడు ఆ గురువుగారు విద్యార్థులతో, బాలల్లారా, నేను మీకు ఇచ్చిన అరటి పండును ఎవరికీ కనబడకుండా తినేశారా అని అన్నారు. ఓ, ఏం చక్క తినేశాం గురుగారు అను అందరు కూడా ఏకకంఠంతో బిగ్గరగా అరుస్తూ ఉత్సాహంగా చెప్పగా, ఒక శిష్యుడు మాత్రం తనకి ఇచ్చిన అరటి పండును మళ్ళా గురువుగారికే వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ, నేను ఈ పండును ఎవరు చూడకుండా తినలేకపోయాను గురువుగారు, మీరు చెప్పిన నియమం ప్రకారం ఎవరు చూడకుండా ఈ పండును తినడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ సాధ్యపడలేదు. స్వామి, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుడున్నట్టుగాను
నా వెనకే చూస్తున్నట్టుగాను అనిపిస్తున్నది. మీరే చెప్పారు కదా గురువుగారు దేవుడు అంతటా ఉన్నారు అని, అన్నిటా ఉన్నాడు అని. నిరంతరం మనల్ని కంటికి రెప్పలా మాదిరిగా కాచుకొని చూస్తూ ఆపద వేళ రక్షిస్తూ ఉన్నాడని. అందుకే నేను ఈ పండుగను తినలేకపోయాను, నన్ను క్షమించగలరు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు గురువుగారు ఆ విద్యార్థితో, నాయన నువ్వే నా నిజమైన శిష్యుడివి, చిన్న వయసులోనే గురువు చెప్పిన పాఠంతో పాటు గురు హృదయాన్ని కూడా నీవు చక్కగా గ్రహించావు అంటూ ఆశీర్వదించాడు. తోటి విద్యార్థులు తమలోని అవివేకాన్ని గుర్తించి చప్పట్లతో ఆ విద్యార్థిని అభినందించారు. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఎవరైతే జాతకంలో దోషాలున్నాయని బాధపడిపోతుంటారో, జాతక మారాలని కోరుకుంటారో, వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు, ఆ జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. జాతకం కోసమే కాదు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, ఆటంకాలున్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదు అని దిగులు పడేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు. రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక గ్లాసుడు నీళ్లు, స్వచ్ఛంగా ఉండే నీళ్ళని తీసుకోండి. తర్వాత ఆ నీళ్ళలో ఒక పసుపు వేయండి. పసుపు కలిపితే నీళ్లు పసుపు రంగులోకి మారుతాయి. పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు. గురుడికి గురువారానికి సంబంధం ఉంది కాబట్టి గురువారం రోజే ఈ పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తుంది. ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని మీ చుట్టూ మీరే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్టు తిప్పుకోండి. కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీ దిష్టి తీసినట్టుగా తిప్పమని చెప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదను, నువ్వుల నూనెను 3 ఒత్తులను తీసుకొని అట్టి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లో అట్టి చెట్టు ఉంటే అక్కడ కానీ, లేదా ఇరుగు పొరుగు వారి ఇంట్లో అట్టి చెట్టు ఉంటే అక్కడ కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఈ పసుపు నీటిని అటు చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోసిన దాన్ని మీదే మట్టి ప్రమిదను పెట్టి 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను అట్టి చెట్టుకు చెప్పుకోండి. అట్టి చెట్టుని మీ ఇష్ట దైవం అనుకొని, నాకు ఉన్న జాతక దోషాలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, నా కుటుంబం సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. కార్తీక గురువారం రోజు పసుపు నీటితో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మీరు కూడా గురువారం పసుపు నీటితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో అప్పుల సమస్యలు అందరినీ వేధిస్తూ ఉన్నాయి. దాదాపు అందరికీ అప్పుల సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఇలాంటి అప్పుల సమస్యలు ఉన్నవారు గురువారం రోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే చాలు, ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి, వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి అప్పుల సమస్యల నుండి బయటపడడానికి గురువారం రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజులో అందరికీ అప్పులున్నాయి. అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక ప్రతి మనిషి సతమతం అవుతూ ఉన్నాడు. అప్పు తీర్చి 2 రోజులు అవ్వకముందే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి దరిద్రం పోవాలంటే, అప్పుల బాధ నుండి బయటపడాలంటే గురువారం రోజున చిన్న పరిహారం చేయాలి. ముందుగా ఒక మట్టి ప్రత్తర్ తీసుకొని గ్లాసుడు కొలతతో ఉంటే పరిమాణంలో చిన్న మట్టి పాత్ర తీసుకోండి. ఆ మట్టి పాత్రలో గల్లులుప్పు వేయండి. అంటే పాత్ర నిండుగా పోయాలి, కొండలాగా పాత్రను ఉప్పుతో నింపేయాలి. ఇలా మట్టి పాత్రను ఉప్పుతో నింపిన తర్వాత ఆ ఉప్పు మీద 1 రూపాయి కాసు పెట్టాలి. ఈ రూపాయి బిళ్ళ మీద 1 కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి వంటగదిలో పెట్టుకోవాలి. అంటే వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నేయ మూల ఈ ఉప్పు పాత్రను పెట్టుకోవాలి. ఇలా పెట్టిన పాత్రను ఇక అలా వదిలేయాలి. ప్రతిరోజు తీసి కదపకూడదు, క్లీన్ చేయడానికి కూడా కదపకూడదు, అలా వదిలివేయాలి. మళ్ళీ ఈ ఉప్పు పాత్రను మళ్ళీ ఎప్పటి వరకు అలా ఉంచాలి అనే సందేహం రావచ్చు. ఉప్పు రంగు ఎప్పుడైతే మారుతుందో అప్పటి వరకు ఈ ఉప్పును అలాగే వంటగదిలో వదిలేయండి.
ఉప్పును వంటగదిలో పెట్టినప్పుడు ఆ ఉప్పును లక్ష్మీదేవిగా భావించి, అమ్మ, మాకు ఉన్న అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి తల్లి, మేము సంతోషంగా ఉండాలి, మమ్మల్ని కరుణించు, మాతో ఉండు అని అమ్మవారిని ప్రార్థించి ఉప్పును వంటగదిలో పెట్టి వదిలేయండి. కొన్ని రోజులకు ఉప్పు లేత ఆకురంజులు రంగులోకి మారుతుంది. అప్పుడు అంటే ఇలా రంగు మారిన తర్వాత ఉప్పును తీసి పాత్రలోని ఉప్పు ఎక్కడైనా సరే మట్టిలో గుంత తీసి పాతి పెట్టేయండి. ఉప్పు మీద పెట్టిన రూపాయి కాయిన్ను ఎవరైనా సరే యాజకులకు కానీ లేదా చిన్నపిల్లలకు కానీ ఇచ్చేయండి. మట్టి పాత్రను కూడా ఎక్కడైనా సరే పడేయండి లేదా చెత్తలో పడేయండి. ఇలా ఒక్క గురువారం రోజు ఈ పరిహారం చేశారంటే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కానీ అప్పులు తీరాలంటే మాత్రం ప్రతి గురువారం ఈ పరిహారం చేయాలి. ఎప్పటి వరకు చేయాలనే సందేహం రావచ్చు. మీ అప్పులు ఎప్పుడైతే పూర్తిగా తీరుతాయో అప్పటి వరకు ఈ పరిహారం చేస్తూనే ఉండండి. ఇలా ఉప్పు మరియు రూపాయికాయంతో ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి అప్పులున్నా సరే తీరిపోతాయి. అంతేకాదు, అప్పులతో పాటు ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలు కూడా పోతాయి. వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇలా ఎంత మొత్తంలో అప్పు ఉన్నా సరే ఈ పరిహారం నమ్మకంగా చేసుకున్నారంటే తప్పనిసరిగా త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారుతుంది కాబట్టి అప్పులతో బాధపడేవారు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి ఆ సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఉప్పుతో ఇలా పరిహారం చేసుకోండి, ఐదారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి, అప్పులన్నీ తీర్చుకోండి. అలాగే పసుపుతో కూడా ఈ పరిహారం చేసుకోండి. పసుపుతో పరిహారం చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.